హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు నేను తెలంగాణలో మొహరం పండుగ రోజున, అది ముస్లిం పండుగ అయినప్పటికీ తెలుగు వాళ్ళు కూడా ఆ రోజున ఇట్లా మాలిదా చేసేసి దేవుడికి నైవేద్యంగా పెడతారు. అదే ముస్లిం వాళ్ళ దేవుడు ఉంటాయి కదా పీర్లు, ఆ పీర్లకి నైవేద్యం పెట్టేసి ఆ రోజు అలా పండుగని జరుపుకుంటారు. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా సూపర్గా ఉంటుంది ఈ రెసిపీ. మరి ఎలా చేయాలో చూద్దామా. ఇక నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నా. మీరు బియ్యం పిండే కాదు, గోధుమ పిండితో చేయొచ్చు, బొంబాయి రవ్వతో కూడా చేయొచ్చు. ఇప్పుడు ఈ పిండిలో కొన్ని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతి పిండిలాగా పిండిని చేసుకోవాలి. చూడండి, ఇట్లా పిండిని చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా మంచిగా అనుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. 5 నిమిషాలు వదిలేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక బట్ట పెట్టేసుకొని దాని మీద మీరు రొట్టెల పీట పెట్టేసుకోండి. బట్ట ఎందుకంటే అది రొట్టెల పీట పెట్టినప్పుడు జరగకుండా ఉండడం కోసం బట్ట పెట్టారు. తర్వాత ఇంత సైజు ముద్దల్లాగా తీసుకొని ఇలా అనుకొని ఇప్పుడు ఇక్కడ కొంచెం బియ్యం పిండి చల్లేసి ఇలా పెట్టేసి చేయితో, మీకు చేయితో వస్తే చేయితో ఇలా రొట్టెలాగా చేసుకోండి. పతలాగా చేయొద్దు, కొంచెం మందగా చేస్తేనే బాగుంటుంది ఈ రెసిపీకి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి పాన్ వేడయ్యాక మనము ఇందాక చేసి పెట్టుకున్న ఈ రొట్టెను వేసుకోవాలి. వేసుకొని మీడియం మంట మీద కాల్చుకోవాలి. ఇలా ఒక సైడు కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసి ఇంకొక సైడు ఇలా గరిటెతో అనుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ఇంకొక సైడు కూడా వేగిన తర్వాత ఇటు సైడ్ కూడా ఒకసారి తిప్పేసి ఇలా వేయించుకోవాలి. చూడండి, 2 సైడ్లు మంచిగా వేగిపోయినాయి. ఈ మాత్రం వేగితే సరిపోతుందండి, ఇంతకంటే ఎక్కువ మాత్రం వేగొద్దు. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి తీసుకొని దీని మీద మనము బియ్యం పిండి ఉంటుంది కదా, ఒక క్లాత్ తీసుకొని దాంతో తూర్చేసి వేయాలి. చూడండి, ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ కూడా కాల్చుకుంటున్నా. మీకు రొట్టెలాగా చేయితో రాకపోతే ఇలా ఉంటుంది కదా చపాతీల కర్ర, ఆ చపాతీల కర్రతోనే ఇలా చపాతీలాగా చేస్తే సరిపోతుంది. కానీ పతలాగా మాత్రం చేయొద్దు, కొంచెం మందంగా ఉంటేనే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. చూడండి, చేసిన తర్వాత ఒక క్లాత్తో దీని మీద మొత్తము ఇలా బియ్యం పిండిని తీసేసుకోవాలి. ఇప్పుడు ముందు మనం కాల్చిన తర్వాత ఉంటుంది కదా బియ్యం పిండి, దాన్ని ఇట్లా క్లాత్తో తుడిచేసేయాలి పెన్నంలో. తర్వాత మనం చేసుకున్నవన్నీ ఒక బౌల్లో వేసి ఇలా మూత పెట్టాలి. మూత పెట్టకపోతే అవి గట్టిగా అయిపోతాయి. ఆ తర్వాత అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు తీసుకొని ఇట్లా పెద్ద పెద్ద పీసెస్గా చేసుకోవాలి. చూడండి, అన్నిటిని ఇలా చింపేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్గా. ఆ తర్వాత ఇక్కడ బెల్లం తీసుకొని చాకుతో ఇట్లా సన్నగా తురుముకోవాలి. ఇట్లా ఉండలు లేకుండా మంచిగా తురుముకోవాలి. ఇది కూడా ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాం కదా, ఇది కూడా ఒక కప్పు. అయితే మేము ఇక్కడ బెల్లం ఎక్కువ తింటాం కాబట్టి ఒక కప్పు వేసుకుంటున్నాము. కొంచెం జోరుగా ఉంటుంది ఒక కప్పు వేసుకుంటే, కానీ మీరు 1/4 కప్పు వేసుకోండి సరిపోనైతే. తర్వాత 2 టేబుల్ స్పూన్ల సోంపు అండి. ఈ సోంపు వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో సోంపే మెయిన్. ఆ తర్వాత ఇంకా గగ్గర చెట్టు ఆకులు ఉంటే అవి కూడా వేస్తుంది అమ్మ అయితే, కానీ ఇక్కడ నాకు గగ్గర చెట్టు ఆకులు దొరకట్లేవు. మీకు గగ్గర చెట్టు ఆకు ఎలా ఉంది అంటే పైన ఐకర్స్లో వేస్తేనే ఒకసారి చూడండి. ఆ తర్వాత మీరు 2 ప్యాకెట్ల నెయ్యిని వేడి చేసుకొని ఇందులో వేసేసి ఇలా మా అమ్మ అయితే పిసికి పిసికి మంచిగా లడ్డూలాగా చుడుతుండే, కానీ మా పిల్లలు అయితే ఇలా పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే తినరు. కాబట్టి నేను ఇక్కడ మిక్సీలో వేస్తున్నా. మీరు కూడా ఎవరైనా చేయితో కలపడం ఇబ్బంది అని అనుకునే వాళ్ళు ఇలా మిక్సీలో వేసుకోవచ్చు. ఇలా మొత్తము బెల్లాన్ని సొంపును ఈ చపాతీలను మొత్తాన్ని ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇగో మిక్సీకి తడి లేకుండా చూసుకొని ఆ తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమము వేసేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెము వేసేసుకోండి, ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దు. మూత పెట్టేసి ఇలా కచ్చపచ్చగా బరకగానే ఉండాలండి. ఇలా పట్టుకుంటేనే బాగుంటుంది. ఇవి ఈ బరకగా ఉన్నది మనం నమిలేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు పేస్ట్ లాగా చేస్తే అసలు టేస్ట్ అనేది వెళ్ళిపోతుందండి. ఇలాగే ఉండాలి. ఆ తర్వాత ఇదంతా ఒక బౌల్లో వేసుకోవాలి. మిగతాదంతా కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను 2 ప్యాకెట్లు వేస్తున్నా. నాకైతే 2 ప్యాకెట్లు సరిపోతుందండి. ఇది 10 రూపీస్వి. మంచిగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని పోసుకోవాలండి. ఇది గోరువెచ్చగా అయితే చాలండి, అంటే ఈ నెయ్యి కరిగేదాకా ఉంచుకుంటే చాలు, మరీ వేడి అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెను పెట్టుకుంటున్నా. చూడండి, ఇలా కరిగిన దాకా ఉంటే చాలు. ఇప్పుడు ఈ దీన్ని తీసుకొచ్చి ఇందాక మనం పెట్టుకున్న మిశ్రమంలోకి పోసుకోవాలి. ఇందులో కూడా కొంచెం మాలిజ గిన్నెలో నెయ్యి ఉంటుందని ఆ గిన్నెలో కొంచెం మాలిజ వేసి తీసుకుంటున్నా. ఏది వేస్ట్ కావద్దు కదండి. ఆ తర్వాత ఎక్కడన్నా బెల్లం గడ్డలు ఉంటే ఇలా అనుకోవాలి. ఇలా మంచిగా మనం నెయ్యి పోసాం కదా, మంచిగా ఇలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఉండల్లాగా చుట్టాలి. ఇక్కడ నేను తీసుకున్న ఎక్కువ బెల్లం కాబట్టి ఇది అనేది
నాకు ఉండల్లాగా రాదు ఇప్పుడైతే. చూడండి ఇలా కొంచెం వచ్చింది, ఇది మనం పట్టుకోవడానికి కూడా ఇబ్బందే, ఇది పోతుంది. ఎందుకంటే మామూలుగా తెలంగాణలో అయితే ఎక్కువగా ఉండల్లా కాకుండా పొడి పొడిగానే తింటారండి ఎక్కువ శాతం, ఎవరో తక్కువ మంది మాత్రము చేసుకుంటారు ఉండల్లాగా. చూడండి ఎంత బాగుందో, దేవుడికి నైవేద్యం పెట్టేసి తినేసే తొల్లము. అయితే అలా ఇష్టం లేదంటే నెక్స్ట్ ఒక 3-4 అవర్స్కి ఇది లూజు అనేది పోయి ఇలా ఉంటుందండి, గట్టిగా ఉంటుంది. అంటే అది పీల్ చేసుకుంటుంది బెల్లాన్ని, ఆ చపాతీలు పీల్ చేసుకుంటాయి. ఇలా ఎక్కువగా తీసుకొని పెద్ద పెద్ద లడ్డులుగానే చుట్టాలండి. మా అమ్మ అయితే చిన్నప్పుడు ఇలా పెద్ద పెద్దగానే చుట్టేది. వీటికి ఇలా పెద్ద పెద్దదిగా చుడితేనే మాలిజా లడ్డులు అని అంటామండి, ఇలా చుడితేనే బాగుంటుంది. మీరు కావాలంటే చిన్న చిన్నగా కూడా చుట్టేసుకోండి. మా అమ్మ అయితే చిన్నప్పుడు పెద్ద పెద్దగానే చుట్టేది కాబట్టి నేను కూడా పెద్ద పెద్దగానే చుట్టాను. చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పగలరు. అలాగే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేయండి. అలాగే ఎలా వచ్చిందనే విషయాన్ని కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు.